ಗಡ್ಡು ಯಾರ ಮುಖವ ನಾನು ನೋಡಿದೆ, ಅಂದಾನು ಅದೃಷ್ಟಾನು ಮುಂದೆ ಕುಂಟಿದೆ. ದಿನಕಲ ಕಲಲು ಬ್ಲಾಕ್ ಅಂಡ್ ವೈಟ್ ನೇಡು ಕಲರ್ ಅಯ್ಪೋಯನೇ. ಸ್ಪೆಷಲ್ ಗಾ ವಂಡಿಸ್ತಾನಂತ ಹೇಳಿದ್ನಿ ಕದ್ರಾ, ಲೈಟ್ ಇಚ್ಚನೇ ಕನಸಲ್ಲೇ ಬಲಿ ಬಂದು ಮುದ್ದಾಡಿ ಪಿಚಿ ಪಿಚಿ ಗುಹಲೆ. ಏನ್ ಚೇಸ್ತಾವ್ರಾ? ఆకులు పరుస్తున్నా. ఆకులు పరుస్తున్నావా? దేనికి? పడుకోవడానికి. ఏయ్, ఆకుల మీద పడుకోవడమేంట్రా పిచ్చాక? ఒరేయ్, ఇక్కడ పరుపులు దిండ్లు లేవా? ఇక్కడ అలాంటివి ఏమి ఉండవు. ఎవరైనా సరే ఆకుల మీదే పడుకోవాలి. ఎందుకు? ఎందుకంటే ఇలా ఆకుల మీద పడుకోవడం వల్ల పొద్దున లేవగానే మీ బాడీలో ఉండే బ్యాక్టీరియా మొత్తం పోయి ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఉత్తేజంగా, ఆనందంగా, ఆరోగ్యంగా పడుచ్చానంటే ఆకైపోతావు ఎవరనుకుంటున్నావా? పడుకుంటారో పడుకోరో మీ కర్మ, మీ సావు మీరు సావండి. శుభరాత్రి. రాయ్ 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 రాయ్, నీకు శుభరాత్రి రా, మాకే కాలరాత్రి. నాన్న సిద్ధు, ఏంట్రా ఇది? రాయ్, హారిక కోసం రా. సరే సరేలే, ఎన్నెన్నో అనుకుంటుంటావు, అన్ని జరుగుతాయేమిటి? ఏం చేస్తావు? మూసుకొని పడుకుందావు పద. నీ ఆడొక పిచ్చాకంటే ఈడొక పెద్ద పిచ్చాక. సారా పడుకో. అబ్బా కింద చల్లగుందా? ఏంట్రా ఇది, ఆకలిని పడుకోడేంట్రా ఇలా చేదస్త పాడుగాను? మంతిన సత్యనారాయణ ఫ్యామిలీ లాగుందిరా ఇదంతా. అరే వీళ్ళతో పోలిస్తే ఆయనే బెటర్ రా. అబ్బా వాసన కంపు కొడుతుందిరా. ఈ కంపు ఏందిరా నాయన? అరే డోంగ్రీ, ఏమన్నా ఐడియా ఇరా? ఐడియా లేదు, పడుకోవడం. ఏంటి, నిద్ర పట్టట్లేదా? కొత్త ప్లేస్ కదా, అందుకే. మా అలవాట్ల వల్ల నీకు చాలా ఇబ్బందిగా ఉంది కదా? హే, అదేం లేదు. అవును, మీ ఊళ్ళో కరెంట్ ఫేస్ చేంజ్ లాంటి కాన్సెప్ట్స్ ఏమి ఉండవా? అవునా? నీకేమైనా కావాలంటే అడుగు, మొహమాట పడుకు. రేపు రమ్మని చెప్పురా. ఏమైందో చెప్పకుండా లోపా లోపా అంటావేంట్రా? లోపల పావురా. పావా? ఇక్కడ ఇక్కడ కూర్చుందిరా. కొంచెం లేట్ అయి ఉంటే నా ఫోటోకి దండేసి పిండం పెట్టేవాళ్ళరా. ఎక్కడుంది? దీనికి భయపడ్డావా? ఇది మా పెంపుడు పాము. పెంపుడు పాము? ఇదో పెద్ద సైకో ఫ్యామిలీ ఉందిరా. ఎవరైనా కుక్కర్ని పెంచుకుంటాడు, పిల్లని పెంచుకుంటాడు, మహాయ తెలుగుని పెంచుకుంటాడు, పావును పెంచుకోవడం ఏంటి? దీనికి కూరలు ఉండవు. పావును పెంచితే ఎక్కువ కాలం బ్రతుకుతామని మా వాళ్ళ నమ్మకం, అందుకే దీన్ని పెంచుతున్నారు. నువ్వు బాగా నచ్చినట్టున్నావు, అందుకే నీ దగ్గరికి వచ్చింది. ఒక పావేనా? ఇంకా సింహం, చింపాంజీ, ఎలుగుబంటి అలాంటివి పెంచుతున్నారా? అలాంటివి ఏం లేవు. బతికించు, కోరలు లేవంటరా? పదేళ్ళు పడుకుందా? ఏం ఫ్యామిలీ తల్లి మీది? నిజంగా కోరలు లేవా? లేవు. బాయ్ బుల్లి హారిక. నాది కూడా లేదురా.
ఈ జుమాంజి గడి మీద నాకు డౌట్ రా. ఎక్కడ పెట్టారా ఫోన్లు? కరెక్ట్ గెస్ మారితే ఉన్నాయి. ఎక్కడా? పదండి చూపిస్తా. తాడి చెట్టు మొహోడా, చెట్టు చుట్టూ తిప్పుతాడంటారు నాయన. వీడు మల్లేశ్వరి సినిమా చాలా సార్లు చూసినట్టున్నాడు రా బాబు. ఒకసారి కాదురా, 10 సార్లు చూసి ఉంటాడు. ఇక్కడ ఎందుకు ఆగావు? మీకు ఫోన్లు కావాలా? ఎక్కడ? అదిగో అక్కడ. గుళ్ళల్లో ముడుపులు కట్టినట్టు ఇలా ఫోన్ చెట్లు కట్టాడంటారా? అన్ని ఫోన్లు ఎవరివి? ఈ ఫోన్లన్నీ మావే. మరి ఫోన్లు వస్తే ఎలా మాట్లాడతారు మీరు? ఇక్కడ ఓన్లీ అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ ఉండదు. ఎవరికి కాల్ చేయాలన్నా ఇక్కడికి వచ్చి మాట్లాడాలి. బా ప్లీజ్ నా ఫోన్ ఇవ్వా. నైట్ అంతా నా బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడకపోతే తనకి నిద్ర పట్టదు. ప్లీజ్. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఫోన్ వాడడం వల్ల రేడియేషన్ ప్రాబ్లం వస్తుంది. దానివల్ల తలపోటు, రక్తపోటు, గుండెపోటు. ఏది మర్చిపోయినే? మెంటల్ టెన్షన్ రా. మెంటల్ టెన్షన్, బీపీ, షుగరు, క్యాన్సరు, ఎయిడ్స్. ఇవే కాకుండా ఇంకొక మాట మాట్లాడావంటే సుర్రు సుమ్ము అయిపోద్ది, సేన్ రివర్స్ అయిపోద్ది. స్ట్రైట్ అయినా రివర్స్ అయినా ఫోన్లు ఇక్కడే ఉండాలి. కాదని మీరు ఏదైనా చేస్తే రేపు ఇక్కడ కూడా ఉండు. ఒరే శాకాహారం, నీకు ఎటకారం ఎక్కువ అయిపోయిందిరా. నువ్వు మొక్కకి ఎక్కువ, చెట్టుకు తక్కువ అని చేత నువ్వు ఎగస్ట్రాల్ చేసావంటే నేను ఇదే చెట్టు కింద పాటేస్తాను ఏమనుకుంటున్నావు? అది నా పని రా, నాది నాది. ఎల్రా ఎత్తు ఎత్తు. హలో హలో హలో, దేవర్ తంబాకు బేకు మాట్లాడుతున్నావురా? చిచి ఏమ్మా, విలపించి నాకు పట్టుంటుందిరా. రే నేనా, ఏదో గ్రహంలో గ్రహాంతర వాసం మత్తునట్టుందిరా. రే నువ్వు పెట్టారా నాయన, లేకపోతే ఇది కూడా మాట్లాడేవారు. రేడియేషన్ ప్రాబ్లం అని చెప్పి చంపుతున్నారా నాయన? హలో హలో, ఒరే శాఖాహారి, ఏందిరా ఇది? ఏదైనా ఫోన్ వస్తే పాప్ సింగర్ లాగా ఇట్లా ఊగుతూ మాట్లాడాలరా? ఏంట్రా ఇది? కళ్ళు దుబ్బే చూస్తున్నావుగా. వామ్మో వామ్మో, వీళ్ళు తినే దుంపలకి ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా? హెల్త్కి మంచిదే కదరా, చేయని మనం కూడా చేద్దాం పదా. హాయ్ హాయ్. రే మనల్ని కూడా యోగా చేయమంటుందిరా. నీకంత సరదాగా ఉంటే నువ్వు వెళ్ళరా నాయన. ఫుడ్డు కట్ట. చేయకపోతే ఫుడ్ కట్ అంట. నాయన సుయోధన, ఇప్పుడు గాని మనం వెళ్ళకపోతే ఆ రెండు దుంపలు మిస్ అగును. తక్షణమే మనం వెళ్ళవలే, ఆ రెండు దుంపలను దక్కించుకొనవలే. నీకంత గులగా ఉంటే నువ్వు వెళ్ళు నాయన. రే దుంపలైతే పర్లేదు గానీ తను స్పెషల్ గా అరేంజ్ చేస్తానంది కదా, అది కట్ చేస్తానంటుంది. ఆ ఫుడ్డా? అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. పదండి వెళ్దాం, యోగా చేద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. జై రామ్దేవ్ బాబా. అది ఏ మన తక్షణ కర్తవ్యం, రమ్ము పో. ఇప్పుడు ఎడమవైపు నుంచి గాలి పీల్చుకొని కుడివైపు నుంచి వదలండి. ఏంటిది? ఎక్కడి నుంచి వస్తుందో. ఆయన చెప్పింది ఈ ముక్క నుంచి పిలిచి ఈ ముక్క నుంచి వదలమంటారా? నువ్వేంట్రా బాబు కింద నుంచి వదులుతున్నావు? ఏదైనా గాలేగా? నీ తొందర అది తొందర, అది గాలి కాదురా కప్పురా. అందరూ లేవండి,
ఈడొకడు మా జీవితానికి వెళ్ళాకండి వంగండి అంటూ నీ కర్మ. ఉన్నాడు రా.